భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు ప్రధానిగా నరేంద్ర మోడీ పాలనలో దేశం అభివృద్ధి చెందిందని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అన్ని ప్రాంతాల అభివృద్ధి జరిగిందన్న విషయాన్ని దేశమంతా ప్రచారం చేయాలని లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ పాటిల్ అన్నారు. శుక్రవారం రోజు మడికొండలో జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గ బూత్ స్థాయి అధ్యక్ష విజయ సంకల్ప సమ్మేళనలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యర్థి పార్టీలు ఎన్నో ప్రచారం చేస్తాయని, అవన్నీ కూడా తిప్పికొట్టాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పార్లమెంటరీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఆరూర్ రమేష్ మాట్లాడుతూ, ప్రజల్లోకి బీజేపీ కార్యక్రమాలను వేగవంతంగా తీసుకెళ్లడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. బూత్ స్థాయి కార్యకర్తలు ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవాలని, రాముణ్ణి రాజ్యాంగాన్ని పూజించి గౌరవించే ఏకైక పార్టీ బీజేపీ అనే విషయాన్ని అందరి దృష్టిలోకి తీసుకువెళ్లాలని అన్నారు. ప్రతి కార్యకర్త నెల రోజుల పాటు సైనికుని వలె పనిచేయాలని, ఈ నెల రోజులు ప్రతి కార్యకర్త పూర్తి సమయాన్ని కేటాయించి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాలలో పలువురు నాయకులు పాల్గొన్నారు.